భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇవాల్టి నుండి తెలంగాణ రాష్ట్రం టీసీఏ ఆధ్వర్యంలో అండర్ 16 జోనల్ లీగ్లు కనంగా ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా భద్రాచలం జూనియర్ కళాశాల మైదానంలో అండర్ 16 విద్యార్థులు క్రీడా నైపుణ్యంతో ఆకట్టుకున్నారు. టీసీఏ అండర్ 16 నిర్వాహకుల సేవలను పలువురు క్రీడాకారులు కొనియాడారు. ఏజెన్సీ ప్రాంతంలో ప్రతిభగల క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న టీసీఏ స్టేట్ సెక్రటరీ గురువారెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ భద్రాద్రి డిస్టిక్ ఆధ్వర్యంలో స్టేట్ తెలంగాణ ఫోర్ జోన్స్ నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ జోన్స్ ఆధ్వర్యంలో ఇక్కడ టోర్నమెంట్ కండక్ట్ చేయడానికి మాకు పర్మిషన్ ఇచ్చిన స్టేట్ కమిటీ సెక్రటరీ గారు గురువారెడ్డి గారికి మరి కమిటీ బృందానందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. ఈ యొక్క తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ స్థాపించిన కారణం ఏంటంటే రూరల్లో ఉన్న క్రికెట్ ప్లేయర్స్ ఇంతకుముందు అసోసియేషన్లో కొన్ని ఛాన్సులు రాక ఇబ్బంది పడుతున్న వారిని డెవలప్ చేయడం కోసమే తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ స్థాపించడం గురువారెడ్డి గారి ఆధ్వర్యంలో భద్రాచలం జరుగుతున్న తెలంగాణ స్టేట్ అసోసియేషన్ తరఫు నుంచి జోనల్ గేమ్స్ యొక్క నిర్వహణ జరుగుతుంది. అంటే ఇంటర్ డిస్టిక్లో నా పిల్లలతో పాటు ఇంకొక ఇద్దరు భద్రాచలం నుంచి సెలెక్ట్ జరిగింది. నా పిల్లలు ఇద్దరు గురుద్వాన్ రిషికేష్ ఇద్దరు ఈ జోనల్ సెలెక్ట్ అయ్యి భద్రాచలంలో 16 జోనల్ గేమ్కి ఆడుతున్నారు. ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి క్రీడలు అంత అద్భుతంగా ఉన్నాయి. నా పిల్లలకి అవకాశం కల్పించినటువంటి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ వారికి స్టేట్ సెక్రటరీ గురువారెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ప్రతి సంవత్సరం అన్ని విభాగాలలో ఈవెంట్స్ జరపడం జరుగుతుంది. అండర్ 14, 16, 19, 23 సీనియర్స్ అన్ని విభాగాలలో అన్ని ఫార్మాట్లలో ఈవెంట్స్ జరపడం జరుగుతుంది. ప్రతి జిల్లాలో కోచింగ్ క్యాంపులు ఏర్పాటు చేసి అకాడమీస్ ఏర్పాటు చేసి మంచి పిల్లలకి రూరల్ క్రికెట్ ప్రాక్టీస్తో పాటు వాళ్ళ యొక్క ప్రోగ్రెస్కి ఎన్నో వేదికల్ని ఏర్పాటు